లేరు. అలాంటి వాళ్ళు కూడా గుర్తించి 5,000 నుంచి 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మన ప్రభుత్వం వచ్చింది, మనం ఈ రోజు ఆనందంగా ఉన్నాం. 1వ తారీఖు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సైకో రెడ్డి చెప్పాడు, మీకు 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నారు. కానీ పెంచుతూ పోతూ కేవలం 250 4-5 సంవత్సరాలు పెంచి మీకు 3,000 రూపాయలు కూడా చేశారు. ఈ రోజు మన అన్న ప్రమాణ స్వీకారం చేసినారు, చెప్పారు 1వ తారీఖు నుంచి నేను ఏదైతే హామీ ఇచ్చానో అదంతా దాదాపు 7,000 రూపాయలు మీకు జూలై నెల 1వ తారీఖు ఇస్తానని చెప్పారు. దాని ప్రకారం మాట ఇచ్చిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, గత ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ రోజు కేవలం 36-35 రూపాయలు పెన్షన్ కూడా అర్హతలు ఎన్టీ రామారావు గారు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆ పెన్షన్ 75 రూపాయలు చేసిన ఘనత ఆ రోజు మా నాన్న చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా 200 చేస్తానన్నారు. కానీ నెల నెల సంవత్సరం 25 రూపాయలు పెంచి 5 సంవత్సరాలకి మళ్ళీ 200 రూపాయలు ఆయన కూడా అభివృద్ధి చేశారు. ఒకటేసారి చేస్తామని ఆయన కూడా విట్టల్వారుగా చేశారు. ఆ 200 రూపాయలని 1,000 రూపాయలు చేశారు మన అన్న చంద్రన్న. అదే 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేసిందే మన అన్న చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 3,000 విత్తలు విత్తలుగా ఆయన ఇంకొక సైకాయిన్ చేశారు. ఆ తర్వాత 4,000 ఈ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు మీకందరికి కూడా పెన్షన్ అందజేస్తున్నామని కూడా చెప్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నారు. ఏమో తల్లి ఆనందంగా ఉన్నారా, అవ్వళ్ళు తాతలు అందరూ కూడా. ఇక్కడ వికలాంగులు గాని, వితంతులు గాని, వృద్ధులు గాని, చేనేత వాళ్ళు కాని, అదేవిధంగా మత్స్యకారులు గాని, డప్ప కళాకారులు గాని, వండే మహిళ కాని, అదేవిధంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కాని, హార్ట్ పేషెంట్లు కాని, ఇట్లా రకరకాలుగా పెన్షన్ కూడా మనం ఇచ్చాం. కళ్ళగీత కార్మికులు గాని ఉన్నారు ఈ రకంగా, అదేవిధంగా విజిలెన్స్ కూడా ఉన్నారు, రకరకాలుగా కూడా ఈరోజు పెన్షన్లు అందరికీ కూడా పెంచామని కూడా మీకు చెప్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి తెలుగుదేశం అని ముద్దరేసి వికలాంగులు కాని, వితంతులు కాని, వృద్ధులు కాని, చేనేతలకు కూడా పెన్షన్లు కూడా ఇవ్వలేదు, వచ్చేది కూడా తీసేశారు. అలాంటి వాళ్ళని కూడా మేము కూడా గుర్తించి తప్పకుండా మన ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాం. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం, పార్టీ ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తించండి, ప్రతి ఒక్కరికి కూడా మన పెన్షన్ ఇప్పిస్తానని కూడా మీకు ఈ సభముఖంగా కూడా చెప్తున్నాం. చేనేత వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ చేనేత వాళ్ళు కాని వాళ్ళకి చేనేత వాళ్ళు కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. జునే ఎవరైతే చేనేత వాళ్ళు మగ్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు పెన్షన్లు కూడా రాలేదు చాలా వరకు. అలాంటి వాళ్ళు కూడా మీరు కూడా గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మీరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఇక్కడ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6 గంటలకే స్టార్ట్ చేశారు. ఏది కూడా హంగామా ఆర్భాటం లేకోకుండా దేశ చరిత్రలో మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక సీఎం గా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు ఎవరికి కూడా దొరకరు. మనందరికీ కూడా సేవ చేసే అదృష్టం దక్కింది అని మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మాలాంటి కుటుంబాలు బాగుంటాయని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే మీరు సైకిల్ కు ఓటు వేసి దాదాపు 164 సీట్లు గెలిపించిన ఘనతలు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని కూడా చెప్తున్నాం. అతి ముఖ్యంగా కూడా చెప్పాల, వేరే అలంకరించిన నాయకులు మన అధికారులు గాని, మన పోలీస్ సోదరులు గాని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కాదనకుండా చాలా వరకు 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడినారు. అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని అధికారులందరూ కూడా మనకి సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా అందరికీ పేరు పేరున కూడా నేను కృతజ్ఞతలు కూడా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరి జీవితాలు కూడా బాగా పడతాయి, ఎవరెవరు ఇబ్బంది పడొద్దండి. తప్పకుండా
చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉండే లీడర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా పడతారని కూడా చెప్తున్నాం. ఈ రోజు ఎంతో మంది యువత ఉన్నారు, నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. ఫస్ట్ సంతకమే డిఎస్సి, దానికి కూడా సంతకం పెట్టిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. దానికి ఇవన్నీ కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎవరైతే డిగ్రీ పూర్తయిన పిల్లలకు కూడా వాళ్ళకు కూడా 3,000 రూపాయలు వాళ్ళకు కూడా నెల నెల ఇస్తానని చెప్తారు. ఇక్కడ మా మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నాం తల్లి. మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళ సభ్యురాలకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. గ్యాస్ ఇస్తున్నాం. మా సోదరులకు కూడా ఓటే చెప్తున్నాం. ఎవరికైతే 50 సంవత్సరాలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్కి అర్హులే. కాబట్టి మీరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా వీళ్ళందరూ కూడా అర్హులే. 50 సంవత్సరాలకి మీకు అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి వచ్చినప్పుడు మీ అందరితో కూడా కూర్చొని సమస్యలు కూడా తెలుసుకొని పోతాం. ఈ రోజు 6 మండలాలు కూడా తిరగాలి కాబట్టి మీకు కూడా ఇంటింటికి ఇక్కడ ఉండే లీడర్లు కానీ మా మహిళా లీడర్లు కానీ లీడర్లు అందరూ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్లు 50 పెన్షన్లకు ఒకరు వస్తారు. మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లు అందజేసే బాధ్యత ప్రతి ఒక్కరు భుజ స్కంధాల మీద కూడా వేసుకోవాలని అక్కడ జనసేన గాని ఇక్కడ తెలుగుదేశం గాని అక్కడ బీజేపీ వాళ్ళు కూడా కలిసిపోయి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు పెన్షన్ అందజేయాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 17,000 వస్తుందమ్మా, నెక్స్ట్ మంత్ నుంచి 4,000 రూపాయలు మీకు ఇంటికే ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. నాకు కూడా దాదాపు 3 సార్లు ఈ నియోజకవర్గంలో 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన దానికి ఎప్పుడు మీకు అందరికీ నేను రుణపడి ఉంటానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇదే కాలనీలో కానీ రూరల్ మండలంలో నీటి సమస్య కూడా ఉంది. ప్రతి ఇంటికి కూడా నేను నీళ్లు ఇస్తానని కూడా చెప్తున్నాం. ఇళ్ళ లేని నిరపేదలకు కూడా ఇంటి సైట్ ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించిన దానికి అధికారులకు గాని మా నాయకులకు గాని అందరికీ పేరు పేరిన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మ వీళ్ళ పేరు శివయ్య. శివయ్య గారికి డిసేబుల్ పెన్షన్ ₹6,000 శివయ్య గారికి మన గౌరవ ఎమ్మెల్యే వర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ మేడం గారు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ నెక్స్ట్ ఏ బాబు హలో ఇప్పుడు పెన్షన్ పేరేం పేరమ్మా? సాయి ప్రసాద్ గారికి వికలాంగుల పెన్షన్ అందివ్వడం జరుగుతుంది. 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మ దయచేసి అందరు కూడా మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి
అందరికీ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి మేము పెన్షన్ పంపిణీ చేస్తాం. ఏం పేరు అమ్మా, ఏం పేరు? రాజేశ్వరి గారు, మన వికలాంగుల పెన్షన్ అందించడం జరుగుతుంది 6,000 రూపాయలు. ఇంతటితో ఇక్కడ ఇక్కడి నుంచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దారి వదలవలసిందని కోరుతున్నాం.